హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం పారామీటర్ బైండింగ్ గురించి తెలుసుకున్నాం. సి పారామీటర్ బైండింగ్ అంటే ఏంటంటే, మనకి ఇన్కమింగ్ హెచ్టిపి రిక్వెస్ట్ అనేది ఉంటుంది, రైట్? సో ఇన్కమింగ్ హెచ్టిపి రిక్వెస్ట్ డేటాని మన మెథడ్లో ఉన్న, అంటే యాక్షన్ మెథడ్లో ఉన్న పారామీటర్స్కి బైండ్ చేయటం, ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని పారామీటర్ బైండింగ్ అంటాం. త్రూ ఆ డేటా అనేది ఎలా వస్తుంది అంటే, ఏదో క్వరీ స్ట్రింగ్ ద్వారా రావచ్చు, లేదంటే రిక్వెస్ట్ బాడీ ద్వారా అయినా రావచ్చు, రైట్? అండ్ ఈ ఏపీఐలో ఉన్న మన యాక్షన్ మెథడ్ అనేది ఒక మెథడ్ తీసుకోవచ్చు, ఆర్ ఐ మీన్ ఒక పారామీటర్ ఆర్ మోర్ పారామీటర్స్ తీసుకోవచ్చు ఆఫ్ డిఫరెంట్ టైప్, రైట్? ఆఫ్ డిఫరెంట్ టైప్ అన్నా. అలానే యాక్షన్ మెథడ్లో ఉన్న పారామీటర్స్ టైప్ అనేది మనకి కాంప్లెక్స్ టైప్ అవ్వచ్చు, లేదా ప్రిమిటివ్ టైప్ అవ్వచ్చు, రైట్? అండ్ డీఫాల్ట్ పారామీటర్ బైండింగ్ వచ్చేసి, లైక్ మనకి డీఫాల్ట్గా ఏపీ అనేది సపోర్ట్ చేసేది ఏంటంటే సింగిల్ పారామీటర్స్ ఉంటాయి, దట్ మీన్స్ ప్రిమిటివ్ టైప్స్ ఉంటాయి. బూలియన్ ఇంట్, ఐడి, బూలియన్ లైక్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్, లేదంటే డబుల్ వాల్యూస్, స్ట్రింగ్ వాల్యూస్, డే టైమ్, డెసిమల్స్, ఇలా ఏదైతే మనకి టైప్స్ ఉంటాయో ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇవి క్వరీ స్ట్రింగ్ ద్వారా మనం తీసుకోవచ్చు. అంటే దట్ మీన్స్ బై డీఫాల్ట్గా ప్రిమిటివ్ టైప్స్ని మనం క్వరీ స్ట్రింగ్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఐ మీన్ క్వరీ స్ట్రింగ్ ద్వారా, యూఆర్ఎల్లో క్వరీ స్ట్రింగ్ ద్వారా మనం పాస్ చేయొచ్చు డేటాని, రైట్? అండ్ అలాగే కాంప్లెక్స్ టైప్స్ ఉంటాయి కదా, కాంప్లెక్స్ టైప్స్ని మనం ఏదైతే రిక్వెస్ట్ బాడీలో మనం పంపిస్తుంది, రైట్? రిక్వెస్ట్ బాడీలో డేటాని పంపిస్తాం. అండ్ ఒకసారి చూడండి, గెట్ మెథడ్ వచ్చేపాటికి మనకి ప్రిమిటివ్ టైప్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే కాంప్లెక్స్ టైప్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది వితిన్ క్వరీ స్ట్రింగ్లో ప్రిమిటివ్ టైప్స్ అండ్ కాంప్లెక్స్ టైప్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే రిక్వెస్ట్ బాడీలో ఉండదు, ఎందుకంటే మనం గెట్ అనేది గెట్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఏంటంటే, సపోజ్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్స్ టు సమ్ 1, 2, 3 ఇలా ఇచ్చినప్పుడు, ఆ బేస్డ్ ఆన్ దట్ వాల్యూ మన డేటాని డేటాబేస్ నుంచి గెట్ చేసుకుంటూ ఉంటాం. అలానే మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1, జెండర్ ఈక్వల్స్ టు మేల్, సమ్ సాలరీ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సంథింగ్, ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, క్వరీ స్ట్రింగ్లోనే మెన్షన్ చేస్తాం. దట్ మీన్స్ ఏంటంటే, ఐడి బదులు మనం అప్పుడు ఏం చేస్తామంటే, ఆ ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ ఉందనుకుంటే ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అయినా మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ మీన్స్ ఏంటంటే, క్వరీ స్ట్రింగ్లోనే ఇది యాక్సెప్ట్ చేస్తుంది, రిక్వెస్ట్ బాడీ నుంచి తీసుకోదు, రైట్? అండ్ అలానే పోస్ట్ మెథడ్ అనేది మనం క్వరీ స్ట్రింగ్లో యూజింగ్ ప్రిమిటివ్ టైప్స్ ఇవ్వచ్చు, లేదా రిక్వెస్ట్ బాడీలో కాంప్లెక్స్ టైప్స్ ఇస్తాం. అంటే బై డిఫాల్ట్ ఇవి తీసుకునేది. అలాగే పుట్ వచ్చేవాటికి ప్రిమిటివ్ టైప్స్ని క్వరీ స్ట్రింగ్ నుంచి తీసుకుంటే, అలాగే రిక్వెస్ట్ బాడీని కాంప్లెక్స్ టైప్స్, అలాగే ప్యాచ్ కూడా సేమ్. డిలీట్ అనేది ప్రిమిటివ్ టైప్ ఆర్ కాంప్లెక్స్ టైప్స్ని క్వరీ స్ట్రింగ్ నుంచి మాత్రమే తీసుకుంటుంది, సో రిక్వెస్ట్ బాడీ నుంచి తీసుకోదు. ఇది బై డిఫాల్ట్ యాక్చువల్గా, రైట్? కావాలంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, క్లియర్? సో ఇక చూడండి, నోట్ చూడండి, వీ డు నాట్ హ్యావ్ ఏ రిక్వెస్ట్ బాడీ ఫర్ ది గెట్ అండ్ డిలీట్ హెచ్టిపి రిక్వెస్ట్. సో మనకి నార్మల్గా అయితే లేదు, రైట్? సో ఇన్ దట్ కేస్ మనం డేటాని మనం క్వరీ స్ట్రింగ్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. సో ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇది ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం చేసాం, గెట్ అండ్ ఇంట్ ఐడి. సో నేను రన్ చేస్తున్నాను, ఒకసారి చూడం. సో ఇక్కడ డేటా అనేది మనకి వచ్చింది, రైట్? సో నేను ఇదే ఎవాల్యుయేషన్ మనం గెట్ చేసుకోవాలంటే, ఇక్కడ నేను సో ఇది చూడండి, ఇక్కడ క్లియర్ చేద్దాం. గెట్ అదే కంటెంట్ టైప్ అప్లికేషన్ డాట్ చేసాను. సో డేటా అనేది నాకు వచ్చింది, గెట్ చేసుకున్నాను నేను. అండ్ సపోజ్ ఐడి వాల్యూ సమ్ ఏదో 5 అనే వాల్యూ దగ్గర నాకు డేటా కావాలి అని. సో ఇక్కడ చూడండి, ఐడి ఐడి ఈక్వల్స్ టు 5. సో ఇది ఏం చేస్తుంది, క్వరీ స్ట్రింగ్ ద్వారా, అంతే కదా మనం క్వరీ స్ట్రింగ్లోనే కదా ఇచ్చింది, సారీ యూఆర్ఎల్లో ఇచ్చాం, యూఆర్ఎల్లో ఇచ్చాం, క్వరీ స్ట్రింగ్ ఫార్మాట్లో ఏమేమి లేదు, బట్ ఇక్కడ మనకి యాక్సెస్ అనేది అయింది, అంటే దట్ మీన్స్ బైండింగ్ అనేది అయింది. సో ఇక్కడ నేను క్వరీ స్ట్రింగ్ ద్వారా, సో ఇది ప్రిమిటివ్ టైప్ కదా, నేను క్వరీ స్ట్రింగ్ ద్వారా ఇస్తుంది. సపోజ్ ఐడి ఈక్వల్స్ టు 5,
అండ్ అగైన్ ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు కూడా నాకు ఐడి కాస్ట్ ఆఫ్ వాల్యూ అనేది వచ్చింది. దట్ మీన్స్ సింగిల్ వాల్యూ, దట్ మీన్స్ ప్రిమిటివ్ టైప్ అయితే రైట్ మనం క్వరీ స్ట్రింగ్ ద్వారా యాక్సెస్ అనేది చేసుకుంటాం రైట్, సో బై డిఫాల్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ లో చూడండి, ఫ్రమ్ బాడీ ఎంప్లాయ్ ఈఎంపీ డీటెయిల్స్ అని ఉంది. ఫ్రమ్ బాడీ, క్లియర్, ఫ్రమ్ బాడీ అని ఉంది. ఫ్రమ్ బాడీ సో నేను ఇక్కడ యూఆర్ఎల్ తీసేస్తున్నాను, ఇక్కడ పోస్ట్ మెథడ్ అండ్ నౌ ఇక్కడ డేటా నేను ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్, సమ్ డాట్ నెట్ అని కామా, జెండర్ ఫీమేల్ డాట్ నెట్ అని చెప్పి ఫీమేల్ ఇచ్చాను అనుకోకండి, దట్ మీన్స్ అది జస్ట్ లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఏదైనా వస్తువు కానీ ఏదైనా కానీ మనకి ఫీమేల్ కిందకే వస్తుంది, ఎందుకంటే అది ఇది అంటాం కదా, వాడు వీడు అనో. అలాగే డాట్ నెట్ కూడా ఆ కోర్స్ నేర్చుకున్నాను, ఈ కోర్స్ నేర్చుకున్నాము, బా అది చాలా టఫ్గా ఉందంట, హార్డ్ టఫ్గా ఉందా అన్నాం కదా, అందుకనే ఫీమేల్ అని వచ్చాను, క్లియర్. అండ్ నెక్స్ట్ జెండర్, సిటీ, అండ్ శాలరీ, డేట్ ఆఫ్ బర్త్, క్లియర్. సో పోస్ట్ చేద్దాం ఒకసారి, నేమ్, జెండర్, ఓకే. సో ఇది జేసన్ ఫార్మాట్ కదా, సో చెక్ చేసుకోవాలి ఒకసారి రైట్. సో పోస్ట్ మీద రెడ్యూస్ చేసాం, పోస్ట్ చేసాం, యాడ్ రిక్వెస్ట్, ఎర్రర్ వచ్చింది చూద్దాం. డీపక్ రన్ చేసాం, వాల్యూ కెనాట్ బి నల్, దట్ మీన్స్ ఏంటి, మనం ఏదైనా వాల్యూ మిస్ చేసామా. నేమ్, జెండర్, సిటీ, సో పోస్ట్ మెథడ్, చూద్దాం. సో చూడండి డేటా అనేది మనకి వచ్చింది ఇక్కడ రైట్, డేటా అనేది మనకి వచ్చింది. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది డేటా, ఇక్కడ రిక్వెస్ట్ బాడీ నుంచి, రిక్వెస్ట్ బాడీ నుంచి మనం డేటా తీసుకున్నాం. సో ఫ్రమ్ బాడీ, లైక్ ఫ్రమ్ బాడీ మీన్స్ ఇక్కడ మనం రిక్వెస్ట్ బాడీ నుంచి డేటా తీసుకొని మనకి ఈ వెబ్ ఏపీఐలో ఉన్న కంట్రోలర్ యాక్షన్ మెథడ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న పారామీటర్స్కి మనకి ఇక్కడ బైండ్ చేసింది రైట్. ఇట్స్ ఏ కాంప్లెక్స్ టైప్, క్లియర్, ఇట్స్ ఏ కాంప్లెక్స్ టైప్, కాంప్లెక్స్ టైప్ కాబట్టి ఇది ఇక్కడ మల్టిపుల్ డేటా ఏదైతే ఉందో కాలమ్స్, ఇక్కడ డేటా అనేది దీనిలో బైండ్ అనేది చేసింది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ కు వద్దాం, లైక్ అప్డేట్కి వద్దాం. సో అప్డేట్లో మనకి ఏముంది, ఐడి
అండ్ ఎంప్లాయ్ రెండు ఉన్నాయి. ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లైక్. సో ఐడి అనేది ఏంటి, నార్మల్ గా మనం ఏం చెప్పుకున్నాం, ప్రిమిటివ్ టైప్. సో ప్రిమిటివ్ టైప్ అనేది మనం క్వరీ స్ట్రింగ్ యూజ్ చేసి డేటాని గెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే కాంప్లెక్స్ టైప్ అనేది మనం రిక్వెస్ట్ బాడీ నుంచి తీసుకుంటాం అనుకున్నాం. సో అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ వాల్యూస్ ఫస్ట్ ఫైవ్ తీసుకున్నాం. సో ఫైవ్ లో రికార్డ్ యుక్త రికార్డ్ లో ఒకసారి డీబగ్ రన్ చేద్దాం. సో బ్రేక్ పాయింట్ పెట్టాం, పుట్ మీద పుట్ చూద్దాం. సో ఎప్పుడైతే ఆ ఫార్మాట్ వచ్చేసి అప్లికేషన్ జేసన్ ఫార్మాట్ అన్నా, ఇప్పుడు చూడండి ఐడికి ఏమైనా వచ్చిందండి, ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో. సో ఫ్రమ్ బాడీ నుంచి నేను ఇక్కడ గెట్ చేసుకున్నాను, రైట్? బాడీ నుంచి ఇక్కడ గెట్ చేసుకున్నాను డేటా. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ బై డిఫాల్ట్ గా ఇది ప్రిమిటివ్ టైప్ అయితే క్వరీ స్ట్రింగ్ నుంచి తీసుకుంటున్నాం, అనగా కాంప్లెక్స్ టైప్ అయితే ఫామ్ బాడీ నుంచి తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఇక్కడ క్వరీ స్ట్రింగ్ ఫార్మాట్ ఇద్దాం చూడండి మళ్ళీ. అగేన్ ఐడి ఈక్వల్స్ టు ఫైవ్. సో క్వరీ స్ట్రింగ్ ఫార్మాట్లు ఇచ్చాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఐడి ఈక్వల్స్ టు ఫైవ్. సో చూడండి ఇప్పుడు, సో క్వరీ స్ట్రింగ్ నుంచి ఐడి వాల్యూ తీసుకుంది, అంటే ఎంప్లాయ్ అనేది ఏమో నార్మల్గా ఫామ్ బాడీ నుంచి రిక్వెస్ట్ బాడీ, రైట్? ఇవి డిఫాల్ట్గా ఉన్నవి. సపోజ్ నేను ఇక్కడ చేంజ్ చేశాను అనుకున్నాను, దట్ మీన్స్ ఐడిని నేను ఫామ్ బాడీ నుంచి తీసుకున్నాను. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఫామ్ బాడీ అండ్ సారీ ఫ్రమ్ బాడీ అండ్ ఫ్రమ్ యూఆర్ఎల్ సి సారీ. సో పారామీటర్ బైండింగ్ అనేది నేను ఇక్కడ చేంజ్ చేసిన చూడండి, ఐడి వాల్యూని మాత్రం నేను ఫ్రమ్ బాడీ నుంచి తీసుకుంటున్నా, అండ్ అలాగే ఎంప్లాయ్ ఏదైతే కాంప్లెక్స్ టైప్ ఉందో దాన్ని నేను యూఆర్ఎల్ నుంచి తీసుకుంటున్నా. దట్ మీన్స్ స్ట్రింగ్ ఫార్మాట్లో, క్వరీ స్ట్రింగ్ ఫార్మాట్లో. దట్ మీన్స్ చూడండి, ఇప్పుడులో ప్రిమిటివ్ టైప్ క్వరీ స్ట్రింగ్, కాంప్లెక్స్ టైప్ రిక్వెస్ట్ బాడీ నుంచి తీసుకుంటా. సో ఇది బై డిఫాల్ట్. సో ఇప్పుడు ఐడిని మాత్రం నేను రిక్వెస్ట్ బాడీ నుంచి తీసుకుంటా, రైట్? చూద్దాం. ఇక్కడ డేటా అయితే నార్మల్గా లోడ్ అయింది. సో ఇక్కడ పుట్లో కదా, జస్ట్ ఫైవ్ రిక్వెస్ట్ బాడీలో. దట్ మీన్స్ ఐడి అనేది నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నా, అండ్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ ఏ అని వచ్చాను. లేదంటే ఇంతకుముందు మనం డాట్ నెట్ అని వచ్చాము కదా, డాట్ నెట్. సో ఇది కూడా అప్డేట్ అయిపోయినట్టుంది. అండ్ సెండ్ ఈమెయిల్ అండ్ సిటీ అండ్ సాలరీ సి. మనం ఇక్కడ క్వరీ స్ట్రింగ్లో ఇచ్చే పారామీటర్ నేమ్స్ అండ్ అలానే మన యాక్షన్ మెథడ్లో ఉన్న పారామీటర్స్ని మస్ట్ అండ్ షుడ్గా మ్యాచ్ అవ్వాల్సిందే. అండ్ డేట్ ఆఫ్ బర్త్, రైట్? సో పుట్ మెథడ్ అండ్ సరే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి ఐడి ఫైవ్, ఎంప్లాయీలో డేటా అనేది వచ్చింది. సో చూడండి ఫీమేల్ సంజీవ్, క్లియర్ డేటా. సో ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి ప్రిమిటివ్ టైప్స్ ఉన్నాయి అనుకోండి,
ప్రిమిటివ్ టైప్ మీన్స్ సింగిల్ ఐడి వాల్యూ అని, లేదంటే స్ట్రింగ్ నేమ్ అని, లేదంటే జెండర్ అని, ఇలా మనం కంపేర్ చేసుకుంటాం సింగిల్ ఎలిమెంట్ తీసుకుని, రైట్? సో అలాంటి వాటిని మనం క్వరీ స్ట్రింగ్ ద్వారా ఇవ్వచ్చు. అదేంటంటే బై డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది అలా, క్లియర్? అండ్ కాంప్లెక్స్ టైప్ అనేది వచ్చే వాటికి మనం రిక్వెస్ట్ బాడీ నుంచే ఇవ్వాలి. సో బేస్డ్ ఆన్ దట్ ఈస్ రిక్వెస్ట్ బాడీ నుంచి మనం కాంప్లెక్స్ టైప్స్ ఇస్తున్నాము అంటే ఇమర్జెన్షియల్ గా పోస్ట్ కానీ పుట్ కానీ ప్యాచ్ కానీ అయి ఉండాలి. డిలీట్ కీ అండ్ గెట్ చేయడానికి అది మనకు అవసరం లేదు, రైట్? జస్ట్ సింగిల్ వాల్యూని బేస్ చేసుకునే కదా మనం డిలీట్ చేయడం కానీ, లేదంటే లైక్ నా గెట్ చేసుకోవడం కానీ చేస్తుంటాం, రైట్? అలానే ప్రింట్ ఒరి స్ట్రింగ్లోనే ఇచ్చేసేయచ్చు మళ్ళీ మల్టిపుల్ టైప్స్ అనేది, రైట్? సో అలా కూడా గెట్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ బాడీలోని ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు గెట్ కంటే డిలీట్కి, రైట్? సో ఇక్కడ మనకి ఫామ్ బాడీ అంటే ఏం చేస్తుంది అంటే, రిక్వెస్ట్ బాడీలో ఉన్న డేటాని తీసుకొని మనకి వెబ్ ఏపీఐలో ఉన్న యాక్షన్ మెథడ్లో ఉన్న పారామీటర్స్కి బైండ్ చేస్తుంది, రైట్? అండ్ అలానే ఫ్రమ్ యూఆర్ఎల్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే, యూఆర్ఎల్ అంటే మనం క్వరీ స్ట్రింగ్ ఫార్మాట్లో ఎలా అయితే ఇస్తామో, సో అక్కడ నుంచి డేటాని తీసుకొని మనకి దానికి కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తుందో, లైక్ పారామీటర్ ఏదైతే ఉందో దానికి బైండ్ చేస్తుంది, రైట్? సో వెన్ పుట్ రిక్వెస్ట్ ఈస్ ఇష్యూడ్, ఎప్పుడైతే పుట్ రిక్వెస్ట్ అనేది ఇష్యూ అవుతుందో, వెబ్ ఏపీఐ మ్యాప్స్ ది డేటా ఇన్ ది రిక్వెస్ట్ టు ది పుట్ మెథడ్ పారామీటర్ ఇన్ ది కంట్రోలర్. ఎప్పుడైతే పుట్ అనేది రిక్వెస్ట్ అనేది మనం ఇష్యూ చేస్తున్నామో, అప్పుడు ఏం చేస్తుంది ఏపీఐ అనేది డేటాని రిక్వెస్ట్ తీసుకొని దాన్ని మ్యాప్ చేస్తుంది ఎక్కడికంటే పుట్ మెథడ్లో ఉన్న పారామీటర్, దట్ మీన్స్ కంట్రోలర్లో ఉన్న పుట్ మెథడ్లో ఉన్న పారామీటర్కి. సో దీన్ని మనం పారామీటర్ బైండింగ్ అంటాం. సింపుల్ వాల్యూ అయితే దాన్ని మనం యూఆర్ఎల్ నుంచి తీసుకుంటాం, కాంప్లెక్స్ టైప్ అయితే మనం ఫ్రేమ్ బాడీ నుంచి తీసుకుంటాం, రైట్? అండ్ పారామీటర్ నేమ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మ్యాచ్ అవ్వాలి. అండ్ మనం ఓన్లీ ఒక ఫ్రమ్ బాడీ మాత్రమే యూజ్ చేయగలం ఒక్కొక్క యాక్షన్ మెథడ్. సో ఇక్కడ ఇంకొక ఫ్రమ్ బాడీ అనేది యూజ్ చేయడానికి అవ్వదు ఇక్కడ, రైట్? యాక్షన్ మెథడ్లో మల్టిపుల్ ఫ్రమ్ మెథడ్స్ అనేది యూజ్ చేయడానికి, సో ఒక్క సింగిల్ ఫ్రమ్ బాడీ మాత్రమే మనం యూజ్ చేయగలం, క్లియర్? సో ఫ్రమ్ బాడీ ఫ్రమ్ యూఆర్ఎల్, సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ మెథడ్స్లో ఇలా చేంజ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే ప్రిమిటివ్ టైప్స్ మాత్రం క్వరీ స్ట్రింగ్ నుంచి తీసుకుంటాం, కాంప్లెక్స్ టైప్ అయితే రిక్వెస్ట్ బాడీ నుంచి, రైట్? సో మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.